अंदर तुम ई मध्यकाल वाल पार्टी की राजीनामा चेसी प्रजल पक्षा उ केसीआर नियंतृत्व परिपालन अंतमొందించాలనేటువంటి సంకల్పంతో ఖమ్మం జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, కార్యకర్తలతో నాయకులతో సమావేశాలు కావచ్చు, ప్రజల సమస్యల పట్ల వాళ్ళు వాళ్ళకు అండగా ఉండే తీరు కావచ్చు అని చూస్తా ఉన్నారు. మేమందరం కూడా వారితో అనేక సంవత్సరాలుగా పర్సనల్ అనుబంధం గాని పార్టీ అనుబంధం కూడా ఉన్నవాళ్ళం. వారితో పాటుగా విశ్వేశ్వర రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మేమందరం కూడా వ్యక్తిగతమైన ఫ్రెండ్స్ం కూడా మేము వారి ఆశయం కేసీఆర్ నియంత్రిత పరిపాలనను అందమొందించడం కాబట్టి ఆశయంలో ఆ బాటలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నవాళ్ళం కాబట్టి అందరం కలిసికట్టుగా 4 కోట్ల తెలంగాణ ప్రజానికం ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ రాచరికపు వ్యవస్థని కూలదేయాలని చెప్పి ప్రజలు కళ్ళగంట ఉన్నారు కాబట్టి ప్రజలకు నాయకత్వం వహించే విషయంలో మనందరం కూడా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ముందుకు పోవాలి, ప్రజల ఆశయాన్ని నెరవేర్చాలనేటువంటి సంకల్పంలో భాగంగా మేము ఇక్కడ రావడం జరిగింది. మన భారతీయ జనతా పార్టీ మా ఢిల్లీ హైకమాండ్ స్వయంగా ప్రధానమంత్రి గారే హైదరాబాద్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా మా దేశ అధ్యక్షుడు నడ్డా గారిని, అదేవిధంగా రాజకీయ వ్యవహారాలను చూసేటువంటి అమిత్ షా గారికి ఒకటే ఆదేశం ఇచ్చాడు. మన తదుపరి డెస్టినేషన్, తదుపరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రజలకే వాగ్దానం చేసినాము, ఇక్కడ కొనసాగుతున్న కుటుంబ పరిపాలన అంతమొందించాలి, ఇక్కడ కొనసాగుతున్నటువంటి రాచరిక పరిపాలన దోపిడీ పరిపాలన అంతం కావాలని చెప్పి నేనే స్వయంగా ఈ గడ్డ మీద చల్లి ప్రజలకు ఒక మాట ఇచ్చున్నాం కాబట్టి అది ఫుల్ఫిల్ చేసే బాధ్యత మా నడ్డా గారి మీదనే ఉంది, అది ఫుల్ఫిల్ చేసే బాధ్యత మా అమిత్ షా గారి మీదనే ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. మా అమిత్ షా గారి, మా నడ్డా గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడ కలవడం జరిగింది. వారిని మేము అన్నం ఒకటే అన్నం, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలబరించగలిగే, కేసీఆర్ నిరంకుశాన్ని బొందపెట్టగలిగేటువంటి ఏకైక పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు ఖచ్చితంగా రండి, అందరం కలిసికట్టుగా మన ఆశయాన్ని, ప్రజలు కోరికని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పి వారి మీ కోరినం. వారు కూడా గతంలో అనేక సార్లు మీతో ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, డెఫినెట్గా మేము సానుకూలంగా స్పందించేటువంటి ఆస్కారం ఉండొచ్చు అని వారు చెప్పినారు. మా కార్యకర్తల, మా నాయకుల, మా ప్రజల అభిప్రాయం మేరకు మేము స్పందిస్తామని చెప్పినాం. మేము వారితో ఇన్ని గంటల సమావేశం తర్వాత మాకు కూడా అనిపించింది మా ఆశయం వారి ఆశయం ఒకటే కాబట్టి డెఫినెట్గా వారు పాజిటివ్గా స్పందిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీ లేదా ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు తన సొంత నిర్ణయం ఉండదు. ప్రజల నిర్ణయం, కార్యకర్తల నిర్ణయం, నాయకుల నిర్ణయాలు కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇప్పటికే నాకు తెలిసి వారి గ్రౌండ్ మీద మీకు కూడా తెలుసు అనేక చర్చోపచర్చ జరుగుతూ ఉన్నది. అంతిమంగా మాకు అనిపిస్తుంది ఖమ్మం జిల్లా ప్రజానీకం కూడా, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వారి అనుచరులు కావచ్చు వాళ్ళంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎంత వెగటుగా ప్రవర్తిస్తుందో అర్థమవుతుంది కాబట్టి ఆ పాజిటివ్గా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. మాకు ఒకటే పాజిటివ్ అనిపించింది, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలవరించగలిగే పార్టీ, దీన్ని ఎదుర్కోగలిగే పార్టీ, నిలిచి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అని వాళ్ళకు కూడా ఆ భావన ఉంది. మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, గతంలో కాంగ్రెస్ పార్టీ 11 మంది శాసనసభ్యులు గెలిచింది, 12 మంది శాసనసభ్యులు కూడా తీసుకొని పోయింది వాళ్ళు, మిగతా ఒకరు ఇద్దరు రాజీనామా చేస్తే కూడా మళ్ళీ వాళ్ళు వేసుకొని పోయింది. అంటే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కథం పట్టించడంలో ఇవాళనే కాదు 2014 నుంచి ప్రయత్నం కొనసాగుతాము. మీకు తెలుసు 2014లో ఎంతమంది ఎమ్మెల్సీని తీసుకొని పోయిండు, తెలుగుదేశం పార్టీని ఇంత కథం పట్టించిండు, వైఎస్ఆర్సీపీల పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇంత కథం పట్టించిండు. అంటే కేసీఆర్
తన చతుర్త అంటమా తన డబ్బు సంచలం అంటమా తన ప్రలోభాలు అంటమా తన ఇంకోటి అంటమా ఇవన్నీ జరిగి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఎవ్విటికి లొంగకుండా నిలబడి కలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి భావన ఇలా కళ్ళ ముందు కనబడుతున్న సత్యం కదా సార్ పార్టీ హైకమాండ్ నుంచి వచ్చారు మాట్లాడించారా తప్పకుండా మాట్లాడిస్తాం ఎందుకు మాట్లాడేది చాలా సార్.